హలో అండి, నమస్తే. వెల్కమ్ టు విజయమావూరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మి. నవల స్రవంతిలో భాగంగా ఈరోజు పడిలేచిన కెరటం గంటి భానుమతి గారి నవల ఆడియో 10వ భాగం వినిపించబోతున్నాను. వాళ్ళిద్దరూ పెయింటింగ్ల గురించి మాట్లాడటం విన్నాను. ఇప్పుడు సినిమాల గురించి, పాటల గురించి మాట్లాడుకుంటున్నారు. వాళ్ళన్ని సినిమాలు చూస్తారని, వాళ్ళిద్దరూ పుస్తకాలు బాగా చదువుతారని వాళ్ల మాటల్ని బట్టి అర్థమైంది. నేను కూడా అంతే. స్కూల్లో ఉన్నప్పుడు వారపత్రికలు, మాసపత్రికలు, చిన్న పుస్తకాలు స్కూల్ లైబ్రరీలో కూర్చుని చదివేదాన్ని. మా ఇంట్లో పుస్తకాలవి తెప్పించేవారు కాదు. క్లాస్లో లంచ్ టైంలో సినిమాల గురించి, పాటల గురించి మాట్లాడుకునేవాళ్ళం. ఇక ఇంటర్ నుంచి అన్నీ బంద్. ఇంటికి పేపర్ మాత్రం వచ్చేది. దాన్ని చదివే సమయం ఉండేది కాదు. ప్రేయర్లో ఆ రోజు న్యూస్ చదివే నా వంతైతే హెడ్లైన్స్ రాసుకుని వెళ్ళి చదివేదాన్ని. కానీ క్లాస్ పుస్తకాల్లోని కవుల గురించి, సాహిత్యం గురించి స్కూల్లో, కాలేజీలో మాట్లాడుకునేవాళ్ళం. ఎందుకంటే అలా డిస్కస్ చేస్తే బాగా గుర్తుంటుంది. పరీక్షల్లో మాకు రాయడం ఈజీగా ఉండేది. మళ్ళీ ఇన్నాళ్లకి ఇప్పుడు వీళ్లతో మాట్లాడుతున్నాను, అన్నీ ఒక్కొక్కటే గుర్తొస్తున్నాయి. కానీ ఇప్పుడు మాత్రం విన్నదే ఎక్కువ. వాళ్ళిద్దరూ చాలాసేపు మాట్లాడారు. అంతసేపు కలిసి ఉన్నాం. కానీ నేనిక్కడ ఎందుకున్నానో ఎవ్వరూ అడగలేదు. నేను కూడా వాళ్ళని అడగలేదు. నాలాగే అందరికీ పైకి చెప్పుకోలేని, చెప్పుకోవడానికి ఇష్టపడని గతం ఉందా? అంతే అయి ఉంటుంది. ఎందుకంటే నా గతం ఇక్కడ ఎవ్వరికీ తెలీదు అని నాకు నమ్మకం ఉంది. ఇతరులకి తెలియనంతసేపు నేను ఎవరో తెలవనప్పుడు నాకు నా మీద గట్టి నమ్మకం. అదే మాకు రక్షణ. ఎవ్వరికీ తెలియకపోవడం నన్ను సురక్షితంగా ఉంచింది. వాళ్లతో మాట్లాడుతూ నవ్వుతున్నాను. మాట్లాడుతూ తినడం వల్ల అన్నం కూడా ఎక్కువే తిన్నాను. చాలా రోజుల తర్వాత భోజనం చేశాక ఆయాసంగా అనిపించింది. గదిలోకి వచ్చాక మంచం మీద పడుకున్నాను. ఆ రోజున నేను చూసిన వాళ్ల గురించి ఆలోచిస్తున్నాను. అందరూ పైకి మామూలుగా ఉన్నారు. వాళ్లకి మానసిక వైకల్యం ఉన్నట్టు కనిపించడం లేదు. మరి నేను కూడా అంతేనా? బయట వాళ్లకి మామూలుగా కనిపిస్తానా? ఎప్పుడో నిద్ర పట్టేసింది. చాలా ప్రశాంతమైన నిద్ర. చాలా రోజుల తర్వాత మంచి నిద్ర. ఇది వరకు ఎప్పుడూ మత్తుగా ఉండేది. ఇప్పుడు అలా కాదు. ఎంత నిద్రపోవాలో అంతే పోతున్నాను. తలుపు మీద ఎవరో టకటకమని కొడుతుంటే బలవంతంగా కళ్ళు తెరిచాను. కళ్ళు తెరిచానే కానీ నేనెక్కడున్నానో తెలుసుకోవడానికి టైం పట్టింది. తలుపు ఎవరు కొట్టారో అని వెళ్లి తలుపు తీశాను. అందరూ కారిడార్లోంచి వెళుతూ కనిపించారు. సాయంకాలం గదిలో ఉండొద్దు, బయటకు రావాలి అన్నారు. నన్ను గౌరవిస్తూ రమ్మని పిలుస్తున్నారు. వెళ్ళకపోతే బావుండదు, నన్ను నేను అగౌరవపరుచుకున్నట్టు అవుతుంది. వెళ్ళాలి. నన్ను చూసుకున్నాను. పంజాబీ డ్రెస్లో ఉన్నాను. అది బాగానే ఉంది, కానీ కాటన్ కాదు. బట్టలు మార్చుకోవాలి, మొహం కడుక్కోవాలి, కాస్త తయారవ్వాలి. ఇదివరకు నా మీద శ్రద్ధ తక్కువగా ఉండేది. డాక్టర్ గారన్నారు కదా నవ్వితే బావుంటానని. అందుకని అద్దంలో నవ్వుతూ మొహం చూసుకుంటూ తయారయ్యాను. నా జుట్టుని బాగా దువ్వి పైకి కట్టాను. నూలు బట్టలు వేసుకుని వెళ్లాను. ఓ చోట బ్యాడ్మింటన్ ఆడుతున్నారు. ఓ నలుగురు వాకింగ్ చేస్తున్నారు. నేనేం చెయ్యాలి? స్కూల్లో ఉన్నప్పుడు ఆటల పీరియడ్లో బాగా ఆటలాడేదాన్ని. అంతే. నిజానికి మా ఇంట్లో ఆటలని ఎప్పుడూ ఎంకరేజ్ చేయలేదు. అందుకే నాకు ఏ ఆట కూడా రాదు. అమ్మ వద్దనేది. అదంతా టైం వేస్ట్ అనేది. ఆ టైంలో చదువుకుంటే మరో 2 మార్కులైనా వస్తాయనేది. నేను కూడా పెద్దగా అడిగేదాన్ని కాదు. ఇక ఇంటర్లో అయితే ఆటలనేదే లేదు. అది టైం వేస్ట్ అని మేనేజ్మెంట్ ఉద్దేశం. పైగా ఆటల కోసమని ప్రత్యేకంగా ఏం లేదు. అందుకే నేను ఏ ఆట ఆడినా స్కూల్లో ఉన్నప్పుడే. ఇప్పుడు ఆడగలనా? ప్రయత్నిస్తాను. ఇప్పుడు ఇక్కడన్నీ చూస్తూ తిరుగుతుంటే స్కిప్పింగ్ తాళ్లు కనిపించాయి. అది తీసుకుని కాసేపు స్కిప్పింగ్ చేశాను. ఎవరో రింగ్ ఆడుతుంటే అది ఆడాను. నేను మళ్ళీ మామూలుగా అవుతున్నాను. బాగా అలసిపోయాను. ఓ చోట అంశుమాన్, షమి బ్యాడ్మింటన్ ఆడుతూ కనిపించారు. వాళ్ళిద్దరూ నాకు అక్కడే పరిచయం అయ్యారు. వాళ్ల పేర్లు వాళ్లు చెప్పుకున్నారు. నేను వాళ్ల దగ్గరికి వెళ్లాను.
నాకు ఆట కాస్త నేర్పించారు. కాసేపాడాను, బాగా అలసిపోయాను. అక్కడ కోర్టులోనే ఓ వారన కింద కూర్చున్నారు. నేను వాళ్ల దగ్గరికెళ్ళి కూర్చున్నాను. వాళ్ళిద్దరూ ఆటల గురించి, క్రికెట్ గురించి, ఒలింపిక్స్ గురించి చాలాసేపు మాట్లాడారు. అవన్నీ నాకు తెలియదు కాబట్టి ఎంతో ఆసక్తిగా విన్నాను. అంశుమాన్ మా అందరినీ చూస్తూ అన్నాడు, మా ఫాదర్ కొన్ని పుస్తకాలు పంపారు, అందులో ఆండ్రే అగాన్సీ రాసిన పుస్తకాలు కూడా ఉన్నాయి. అవి నేను చదివేశాను, ఎవరైనా కావాలంటే తీసుకోవచ్చు. రాత్రి డిన్నర్లో కలిసినప్పుడు తెస్తాను, అప్పుడు తీసుకోవచ్చు అన్నాడు. స్కూల్లో ఉన్నప్పుడు లైబ్రరీకి వెళ్ళినప్పుడు బాగా చదివాను. ఇక ఇంటర్లోకి వచ్చాక ఈ ఎంసెట్ మూలంగా మంచి పుస్తకాలు చదవలేకపోయాను. బీఎస్సీలోకి వచ్చాక అలవాటే తప్పింది. బీఎస్సీ ఫైనల్ హైదరాబాద్ కాలేజీలో చేరినప్పుడు కోచింగ్ క్లాసుల నుండి వస్తూ తెచ్చుకుని చదివేదాన్ని. మళ్ళీ ఇన్నాళ్లకి ఇప్పుడు మళ్ళీ ధ్యాస మళ్ళుతోంది. ఇప్పుడు పూర్వపు రోజులొస్తాయా? నేను చదవడమే మానేశాను కదా, మళ్ళీ చదవగలనా? అంశుమాన్ చెప్పిన పుస్తకాలు చదవగలనా? చదవలేకపోతే ఇంక వీటిని, ఇలాంటి గొప్ప పుస్తకాలని ఇక ఈ జన్మలో చదవలేనా? ఏం చెయ్యాలి? అంతకుముందే డాక్టర్ గారికి నా భయం చెప్పాను. ఆయన ఆ లోటు పూర్తి చేస్తామని అన్నారు. అదే గనక జరిగితే నా అంత అదృష్టవంతులుండరు. నేను నా ఆలోచనల్లో ఉన్నప్పుడు వాళ్ళు బయోగ్రఫీల గురించి మాట్లాడుకున్నారు. గాంధీ, నెహ్రూల నుంచి ఇప్పటి హైదరాబాదీ లక్ష్మణ్ వరకు ఎంతో మంది గురించి మాట్లాడారు. నాకు ఈ సంభాషణలు చాలా నచ్చాయి. ఎందుకంటే వాళ్ళు మాట్లాడుతున్నది నాకు తెలియంది. వాళ్ల సాంగత్యంలో ఎన్నో నేర్చుకున్నాను. ఎన్ని రోజులైందో బాగా చదువుకున్న వాళ్ల మాటలు విని ఈ క్షణాన వాళ్ల మధ్య ఉన్నాను. నేనిక్కడ ఉండడం కూడా ఓ విధంగా మంచిదే అయింది అనిపించింది. ఆ రోజు డాక్టర్ పాల్ గారు వస్తారేమో అనుకున్నాను, కానీ రాలేదు. మరో డాక్టర్ వచ్చారు. నేను మామూలుగా టైం టేబుల్లో ఉన్నట్టుగా కౌన్సిలింగ్, సైకోథెరపీ గదిలోకి వెళ్ళాను. అక్కడ టేబుల్ మీద చిన్న బోర్డు, దానిపైన డాక్టర్ పూర్వీ దేశాయ్ అని ఉంది. నేను గదిలోకి వెళ్లగానే ఆమె నవ్వుతూ నన్ను పలకరించింది. ఓ కాటన్ చీర, క్లోజ్ నెక్ జాకెట్, చాలా హుందాగా ఉంది. ఒక్కసారి ఎలా గుర్తొచ్చిందో తెలీదు కానీ ఇంటర్లో మా బాటనీ లెక్చరర్, పేరు గుర్తుకు రావడం లేదు కానీ ఆమె కూడా ఇలాగే కాటన్ చీరలు కట్టుకుని చిన్న మెడ ఉన్న బ్లౌజులు వేసుకునేది. ఇప్పుడు ఆవిడ ఎందుకు గుర్తొచ్చిందో అర్థం కాలేదు, కానీ ఒక్కటి మాత్రం స్పష్టమైంది, నేనేది మర్చిపోలేదు. అన్నీ తాత్కాలికంగా ఎక్కడో వెనక్కి వెళ్ళిపోయాయి. సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి ఎప్పుడో జరిగిపోయినవి, ఒకప్పటివి, అన్నీ అడుక్కు వెళ్ళిపోయినవి మెల్లిగా ఒక్కొక్కటిగా పైకొస్తున్నాయి. మామూలుగా పూర్వపు శృతిలా అయిపోతున్నాను. పాజిటివ్గా ఉండమన్నారు కదా, నాకేం కాలేదు అనుకోమన్నారు కదా, ఇప్పుడలాగే అనుకుంటున్నాను. హలో శృతి, నేను నీ కౌన్సిలర్ని అని అనగానే ఈ లోకంలోకి వచ్చాను. హలో మేడం అన్నాను. నాకేం కాలేదు అని అనుకున్నా కౌన్సిలర్ నా ఎదురుగా ఉండడంతో నేను మామూలుగా లేను అని వాళ్ళు అనుకుంటున్నారు. అందుకే ఈ కౌన్సిలర్ ముందు కూర్చున్నాను. ఒక్కసారి మనసు మూలిగింది. ఆమె వైపు చూశాను. ఆమె ముందు నా ఫైల్ ఉంది. ఆ ఫైల్ నాది, అందులో నా జీవితం. శృతి, మేమిక్కడ నీకు అన్ని విధాలా తోడ్పడ్డానికి ఉన్నాం. నువ్వు బాగా ప్రోగ్రెస్ అవుతున్నావు. ఇంకొన్ని రోజుల్లో పూర్తిగా మామూలుగా అయిపోతావు. అలాగా అన్నట్టు తల ఊపాను. కానీ నాకు కోపంగా ఉంది. ఆమె నా ఫైల్ తీసింది, చూసింది, అంటే నా జీవితాన్ని చదివింది. నా గత జీవితంలోని ప్రతి చిన్న విషయం ఆమెకు తెలిసిపోయింది. డాక్టర్ పాల్ గారితో నాకేం అభ్యంతరం లేదు, కానీ ఈ డాక్టర్కి ఆ అధికారం లేదు. ఈమె నా మనసుని, నా మైండ్ని చదివింది. కాదు, చదివేసింది. డాక్టర్ పాల్ గారికి మీ కేసు మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది అందామె. కానీ ఆ డాక్టర్ గారు రాలేదు కదా. వస్తారు, ఆయన వచ్చే వరకు నేను మీతో మాట్లాడతాను. నీ గురించి మనం మాట్లాడుకోనక్కర్లేదు. మనం సినిమాల గురించి, పాటల గురించో, కథల గురించో, ఏదైనా సరే నీకేది ఇంట్రెస్టో దాని గురించి, లేకపోతే హీరో హీరోయిన్స్, కమెడియన్స్ గురించి మాట్లాడుకుందాం ఏ? ఆమె మాటలకి ఏమనాలో తెలియలేదు.
ఈమెతో మాట్లాడాలని నాకు లేదు. ఇప్పుడు నాకు దేని మీద ఇంట్రెస్ట్ లేదు. ఆమె నా వైపు ఒకసారి చూసి నా ఫైల్ తీసి చూస్తుంది. సరే అయితే డాక్టర్ గారు వస్తారు. నేను కూడా డాక్టర్ గారు వచ్చే వరకు ఆగుతాను అన్నాను. ఆమె ఏం మాట్లాడలేదు. అటు ఇటు చూసింది. ఓ పావు గంట తర్వాత డాక్టర్ గారు వచ్చారు. ఆమె పాల్ గారితో జరిగిందంతా చెప్పినట్టుంది. శృతి, ఇక్కడ పనిచేసే డాక్టర్లందరూ బాగా ట్రైన్ అయిన వాళ్ళు. ఆక్యుపేషనల్ థెరపీలో ట్రైనింగ్ చేసిన వాళ్లే. పూర్వి చాలా మంచి వ్యక్తి. నేనే ఆమెను నీకోసం అసైన్ చేశాను. నీ ఫైల్ బాగా చదివింది, అర్థం చేసుకుంది. కావచ్చు డాక్టర్, కానీ నేను ఆమె దగ్గర కంఫర్ట్గా లేను. నా మాటలు విన్నాక డాక్టర్ పూర్వి వెళ్లిపోవడానికి వెనక్కు తిరిగారు. అది చూశాక అనిపించింది అలా అనకుండా ఉండాల్సిందని. ఓకే, నీతో ఓ విషయం మాట్లాడాలి. డాక్టర్ పూర్వి, మీరు కూడా ఉండండి అని ఆమె నాపారు డాక్టర్. ఈ డాక్టర్ గారు కూడా ఇక్కడే ఉంటారు, వింటారు. ఆమెకి కూడా నీ గురించి పూర్తిగా తెలియాలి కదా. ఇంకో విషయం శృతి, నువ్వు మర్చిపోయావు, నీలో అద్భుతమైన కళ ఉంది. నువ్వు చాలా టాలెంటెడ్, చాలా బాగా కవిత్వం రాయగలవు. దాన్ని డెవలప్ చేసుకుంటే బాగుంటుంది. పెయింటింగ్స్ కూడా అంతే బాగున్నాయి. నీకంటూ ఉన్న ఓ చక్కటి కాలక్షేపాన్ని డెవలప్ చేసుకుంటే నువ్వు ఈ డిప్రెషన్ నుంచి బయటపడతావు. నువ్వు మామూలుగా అవడానికి మేం చేస్తున్న ప్రయత్నాలకి ట్రీట్మెంట్కి నీవంతుగా నువ్వు మాకు సాయం చేసినట్టు అవుతుంది, సరేనా? నేను కవిత్వం రాస్తానని ఇతనికెలా తెలుసు? పెయింటింగ్స్ అంటే అర్థం ఉంది. నేను వేసిన దాని గురించి విని వాటిని చూసి ఉంటారు. మరి నేను రాస్తానని ఎలా తెలిసింది అన్నట్టుగా డాక్టర్ గారిని చూశాను. ఆయనకి నా భావం అర్థమైంది. ఎలా తెలిసిననుకుంటున్నావా? నీ ఫ్రెండ్కి నువ్వు రాసిన ఉత్తరం, అది ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా ఓ 30 పేజీల ఉత్తరం చూశాను. అది పేరుకుత్తరం కాని అందులో కవిత్వం ఉంది. అది ఓ దీర్ఘ కవితలా ఉంది అని నా వైపు చూశారు. నేనా? ఎప్పుడు రాశాను? ఆలోచిస్తున్నాను. ఎవరికి రాశాను? తెలియడం లేదు. గుర్తు చేసుకో అంటూ ఆగారు నన్నే చూస్తూ. సారీ, ఎవరికి రాశానో తెలియదు, నాకు గుర్తులేదు. తలని అడ్డంగా ఊపుతూ అన్నాను. పర్వాలేదు, నేను గుర్తు చేస్తాను. ఆ అమ్మాయి పేరు సువర్ణ. హైదరాబాద్ రాకముందు నువ్వు ఇది వరకు చదివిన కాలేజీ బిఎస్సిలో నీ క్లాస్మేట్. అయినా గుర్తు రాలేదు. ఓకే, మరో ఛాన్స్, ఆమె ఫోటో చూపిస్తాను అంటూ తన తెల్లకోటు జేబులో నుంచి ఓ కవర్ తీసి అందులో నుంచి ఓ ఫోటోను తీసి నా చేతిలో పెట్టాడు. అది చిన్నదైతే చెప్పలేను, కాని అది నా అరచెయ్యంత సైజులో ఉంది. చాలాసేపటికి గుర్తొచ్చింది. సువర్ణ. అడుగు పొరలను చీల్చుకుంటూ పైకొచ్చింది. గుర్తొచ్చింది. సువర్ణ, నా స్నేహితురాలు. ఇది ఆమెకు నేను రాసిన ఉత్తరం. ఓ రాత్రి నిద్ర పట్టకపోతే కూర్చుని రాసేశాను. ఉత్తరం అంటే అది ఉత్తరంలా లేదు, నా మనసులో ఉన్నది రాశాను. అందుకే కావచ్చు దీర్ఘ కవితలా ఉందని డాక్టర్ గారన్నారు. అది నేను సువర్ణకు రాసిందే. అందులో ఏముందో నాకు గుర్తులేదు. ఇప్పుడు నేను దాన్ని చదవలేను. ఇప్పుడు అది పైకొచ్చింది. పైకి రావడం కాదు, ఊరు కూడా దాటింది. డాక్టర్ గారి దగ్గరకొచ్చింది. అంటే నా విషయం సువర్ణకి కూడా చెప్పేశారా? ఎవరికీ చూపించొద్దు అని రాసినట్టు గుర్తు. చూపించడం కాదు, అది ఏకంగా ఉత్తరవిచ్చేసింది. అది నన్ను మోసం చేసింది. దాన్ని వీళ్ళకిచ్చినట్టుంది. వీళ్ళకెందుకు ఇవ్వాల్సి వచ్చింది? మరోసారి నా గతం చెప్పుకోవడం అవుతుంది. నన్ను నేను బంధించుకున్న తాళ్లని నేను విప్పుకోక తప్పడం లేదు. ఇప్పుడు నా గురించి పూర్తిగా తెలిసిపోయింది. మరో పొర తీస్తున్నాను. ఇంతవరకు వచ్చాక నేను దాచగలిగిందేం లేదు. అయినా ఇది నాకు మేలు చేస్తుందనే నమ్మకం ఉంది. ఈ ఉత్తరం మా దగ్గరికి ఎలా వచ్చింది అని అనుకుంటున్నావా? నీ గురించి తెలుసుకోవడానికి మీ నాన్నగారు ఇదివరకు మీరున్న ఊళ్ళో నీ స్నేహితుల దగ్గరికి వెళ్లి కనుక్కున్నారు. మీరు హైదరాబాద్ వచ్చాక నీలో జరుగుతున్న మార్పులు, ఎవరితో మాట్లాడకపోవడం, ఒంటరిగా ఉండడం, ఎక్కువగా కోపం తెచ్చుకోవడం, ఇవన్నీ మీ వాళ్లని చాలా బాధ పెట్టాయి. దీనికి తోడు నువ్వు చేసిన ఆత్మహత్యా ప్రయత్నాలు అంతులేని దుఃఖాన్నిచ్చాయి. తమ ఎదురుగా కూతురు చావాలని చేస్తున్న ప్రయత్నాలు కన్నవాళ్లకి ఎంత పెద్ద దెబ్బ. అప్పుడు మీ నాన్నగారు
ఇదివరకు ఉన్న ఊరు వెళ్లారు, నీ స్నేహితురాల్ని కలిశారు. ఆ సమయంలో ఆమె ఇచ్చిన ఈ ఉత్తరం యొక్క ఫోటో కాపీ నాకు పంపారు. దాన్ని మేము నీ ఫైల్లో పెట్టాము. ఇంతకుముందు నిన్ను చూసిన డాక్టర్లు ఓ మామూలు డిప్రెషన్ కి ట్రీట్ చేశారు. నీ కేసు వేరు. మామూలుగా పుస్తకాల్లో ఉండేది, రిఫరెన్స్ కోసం వాడే కేసులు వేరు. నెట్లో కనబడే కేసు కూడా కాదు. అందుకే నిన్నంతకు ముందు చూసిన డాక్టర్లు వేరే దారిలో వెళ్లి నీకు చేసిన వైద్యం పనికిరాలేదు. అతని మాటలని నేను నిశ్శబ్దంగా వింటున్నాను. నేను సువర్ణకి రాసిన ఉత్తరాన్ని ఈ డాక్టర్లు పూర్తిగా చదివి దాన్ని ఓ సర్జరీ చేసినంత పరీక్ష చేసి చర్చించుకుని నాలోని లోపాన్ని అనలైజ్ చేసి దానికి ఓ మెడికల్ టర్మ్ ఇచ్చి సైకలాజికల్ డిసార్డర్ మానిక్ డిప్రెషన్ అని కనుక్కున్నారు. దాన్ని ఎలా నయం చెయ్యాలో అన్ని ఆలోచించుకుంటున్నారు. శృతి, నువ్వు రాసిన ఉత్తరం మాకు చాలా ఉపయోగపడింది. నీలో జరుగుతున్న మార్పులన్నీ తెలుసుకున్నాం. వైద్యం కూడా ఆ దిశగానే ఇస్తున్నాం. ఇవన్నీ నిన్ను మామూలుగా చేసేందుకే. నీ ఉత్తరం మా దగ్గరకొచ్చిందని, దాన్ని మేము చదివామని నువ్వు బాధపడక్కర్లేదు. నా ఆలోచనల్ని కనిపెట్టినట్టున్నారు, అందుకే ఆ విధంగా మాట్లాడారు. నువ్వు ఇన్నాళ్ళు జీవితాన్ని ఫీల్ అవ్వడం మానేసి భరించడానికి అలవాటు పడ్డావు. నిన్ను నువ్వే కష్టపెట్టుకున్నావు. ఓ ప్రపంచంలో ఉండిపోయావు. ఒంటరితనంతో స్నేహం చేశావు. నీలోని క్రియేటివ్ ఎనర్జీ పోతుంది ఇక్కడే. నీలో ఓ సృజనాత్మకత ఉందన్న సంగతి కూడా మర్చిపోయావు. ఇవన్నీ నీకు తెలియకుండా జరిగిపోతున్నాయి. శృతి, నీలో సృజనాత్మకత ఉంది. అది నువ్వు రాసిన ఉత్తరంతో, పెయింటింగ్తో తెలుస్తోంది. దీంతో నీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. క్రియేటివిటీ అన్నది ఒక్కొక్కసారి నీ డిసార్డర్కి సంబంధించింది. అది యూనిక్. శృతి, నీకు దేవుడు ఒక శక్తి ఇచ్చాడు, మామూలు వాళ్లకు లేనిది. అది నీలో ఉంది. నీకు తొందరగా ఎమోషన్స్ వచ్చేస్తాయి. ఆ ఎమోషన్స్కు ఓ రూపం ఇచ్చుకోగలిగే శక్తి కూడా నీలో ఉంది. ఓసారి చరిత్ర తీసుకుంటే ఎన్నో ఉదాహరణలున్నాయి. ఇలా డిప్రెషన్తో బాధపడే వాళ్లలో రచయితలున్నారు, చిత్రకారులున్నారు. అయితే వాళ్ళు ఈ సమాజానికి ఎంతో విలువైన అందించారు. వాళ్ళు ఆ భావాలని కాగితం మీద కానీ రంగుల్లో కానీ వ్యక్తపరిచారు. నీకు విన్సెంట్ వాన్గో తెలుసా? అతని పేరు విన్నావా? డాక్టర్ గారి గొంతు చాలా మృదువుగా ఉంది. ఆ గొంతులోని ఆ మార్ధవం, మృదుత్వం అంటే నాకిష్టం. వాంగో తెలియకపోవడం ఏంటండి డాక్టర్ గారు? నాకు బాగా తెలుసు. ఆయన చిత్రాలను గురించి ప్రద్యుమ్న చెప్పాడు. ఆయన వేసిన పెయింటింగ్లు చూపించాడు. ఆయన ఎంత బీదరికల్లో బతికాడో అన్నీ చెప్పాడు. అతను బతికి ఉన్నప్పుడు అతని పెయింటింగ్లు ఒక్కటి కూడా అమ్ముడుపోలేదు. కానీ అతను పోయాక వాటికి మిలియన్స్ వచ్చాయని కూడా చెప్పాడు. ఉత్సాహంగా అన్నాను. అతనికి ఇదే మానిక్ డిప్రెషన్, ఈ డిసార్డర్ అని నా వైపు చూశారు. డాక్టర్ గారి మాటలు నా మీద బాగా పనిచేశాయి. అంటే నేను కూడా స్పెషల్. నా రాతలు, నా గీతలు నన్ను ఫేమస్ చేస్తాయి. నాలో కొత్త ఉత్సాహం వచ్చేసింది. కానీ అతను ఈ డిసార్డర్లో ఓ చెవి కోశాడు. ఒక్కొక్కసారి ఎక్సెంట్రిక్లా ప్రవర్తించేవాడు. ఈ డిసార్డర్తో బాధపడ్డ వాళ్లలో కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. అతని మాటలకి కుంచుకుపోయాను. నాలో కూడా ఇలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి. నేను కూడా ఆత్మహత్యకు ప్రయత్నించాను. ఈ ఆలోచన నాలో ఓలాంటి సిక్ ఫీలింగ్ ని కలగచేసింది. వాంగో ఎందుకు అలా చేశాడు? నిస్సహాయంగా ఉన్నప్పుడు చేసి ఉంటాడు. నేను అంతే కదా. అతడి బాధని నేను అర్థం చేసుకున్నాను. నువ్వలా కాదులే, నువ్వు చాలా ధైర్యం కలదానివి. నీకున్న ఈ 10,000 నీ స్నేహితుడు, నీ 10 మంది ఫ్రెండ్స్ నిన్ను పూర్తిగా ఎంగేజ్ చేస్తారు. క్షణం తీరిక లేకుండా చేస్తారు. మనసుని ఖాళీగా ఉంచనివ్వరు. నువ్వు చేసే పనిలో పూర్తిగా మునిగిపోతావు, ఇమ్మర్స్ అయిపోతావు. నాకు నీ మీద నమ్మకం ఉంది. ధైర్యం కలదానిని అని అంటుంటే సంతోషం అనిపించింది. నిజమే, ఇన్నాళ్ళు పిరికిదానిలా ఓ గదిలో ఉండిపోయాను. నలుగురితో మాట్లాడడానికి ఇష్టపడలేదు. ఇప్పుడు డాక్టర్ గారు అంటుంటే నిజమేనేమో అనిపిస్తోంది. సరే అన్నట్టుగా నేను కూడా తల ఊపాను. నా మీద నాకు నమ్మకం ఏర్పడుతోంది. డాక్టర్ గారి మీద నాకు నమ్మకం ఉంది. నా మీద అతనికి నమ్మకం ఉంది. ఈ నమ్మకం అనేది చాలా అద్భుతమైనదని డాక్టర్ గారికి తెలుసు. నీకు నా మీద నమ్మకం ఉంది. దాన్ని నేను వమ్ము చేయదలుచుకోలేదు. నీకిచ్చిన మాటని కూడా నిలబెట్టుకుంటున్నాను. అదేంటో తెలుసా? అంటూ నన్ను చూశారు.
తెలీదన్నట్టుగా తలని ఊపాను. నీకు చదువు చదవడం ఇక్కడి నుంచి వెళ్లేలోగా అన్నీ నేర్పిస్తామని అన్నాను. ఇప్పుడు మనం అదే ఆ విధంగా వెళ్తున్నాం. డాక్టర్ గారి మాటల్ని డాక్టర్ పూర్వి కూడా విన్నారు. క్లాస్ సమయం అయిపోవడంతో వాళ్ళిద్దరూ వెళ్లిపోయారు. ఆ మర్నాడు డాక్టర్ గారు డాక్టర్ పూర్వితో కలిసొచ్చారు. వాళ్ల చేతుల్లో రెండు సంచులున్నాయి. శృతి, నీకిప్పుడు కొంచెం ముందుకెళ్లే అవకాశం. మొదటి అడుగు వెయ్యడం కష్టమే, కాని వెయ్యక తప్పదు. దానికి డాక్టర్ గారు సాయం చేస్తారు. ఈవేళ నువ్వు ఈ సంచుల్లో ఏముందో చూడు. వాటిని చూస్తుంటే నీకు ఉత్సాహం కలుగుతుందని అనుకుంటున్నాం. రేపు ఇందులో ఉన్న వాటి గురించి క్లాస్ తీసుకుంటాం అని కాసేపు మాట్లాడి వెళ్లిపోయారు. డాక్టర్లంటే ఇలా ఉండాలి, పేషెంట్ ని మామూలు మనిషిగా చూడాలి. అందుకే ఇక్కడి వాళ్లతో మాట్లాడుతుంటే నాకేదో అయింది, అందుకే నేనిక్కడ ఉన్నానన్న విషయం కూడా గుర్తుండదు. వాళ్లు వెళ్లగానే సంచిలో ఏముందోనని చూశాను. దాని నిండా పుస్తకాలు. సంచిలో పుస్తకాలన్నీ ఒక్కొక్కటే తీసి టేబుల్ పైన అన్నీ కనబడేలా పరిచాను. టేబుల్ నిండిపోయింది. ఒకప్పుడు నా స్టడీ టేబుల్ ఇలాగే ఉండేది. నా టేబుల్ పైన 10th, ఇంటర్, ఎంసెట్, బిఎస్సి పుస్తకాలు, వాటి నోట్స్లు, పెన్నులు, పెన్సిళ్ళు, బాక్సులు పెరేడ్ చేసేవి. అలాంటిది ఇప్పుడు మళ్లీ పుస్తకాలు. ఎంతో ఉత్సాహంగా కుర్చీలో కూర్చుని చూశాను. ఆ రోజంతా అలాగే గడిపాను. డాక్టర్ గారన్నట్టుగానే నిజంగానే ఎన్నో మర్చిపోయాను. నన్ను నేను కూడా మర్చిపోయాను. మర్నాడంతా ఒక్కొక్క పుస్తకాన్ని తీసి చూస్తూ ఉండిపోయాను. అవేంటో, వాటి మీద ఏమి రాసి ఉందో చదవడానికి ప్రయత్నించాను. ఆ అక్షరాలని అతి కష్టం మీద గుర్తు తెచ్చుకున్నాను. ఆ పేర్లు చదివాక ఆ బొమ్మలవి చూస్తుంటేనే అర్థమైపోయింది. అన్ని చిన్నపిల్లల పుస్తకాలు, అన్ని అమర్ చిత్రకథ పుస్తకాలు. ఓ 100 వరకు ఉంటాయేమో. లెక్క పెట్టడానికి అంకెలు కూడా గుర్తులేదు, అందుకని లెక్క పెట్టలేదు. కానీ చాలా ఉన్నాయి. ఒక్కసారి కళ్ళు మూసుకుంది శృతి. గొంతెండిపోయినట్టుగా ఉంది. కళ్ళు తెరిచి పెదవులు నాలుకతో తడుపుకుంది. అది చూసి మానవ్ వెంటనే లేచి మంచినీళ్లు, 2 గ్లాసుల్లో ద్రాక్ష పళ్ళ జ్యూస్ తెచ్చి మధ్యన పెట్టాడు. వెళ్ళిపోదామా అంది. పూర్తి చేసేయండి. వింటుంటే నాకిది మీ జీవితంలా అనిపించడం లేదు. ఎక్కడో ఎవరికో జరిగిన దాన్ని నాకు చెప్తున్నట్టుగా అనిపిస్తోంది. శృతి ఏం మాట్లాడలేదు. చేతుకున్న వాచీలో టైం చూసింది. బాబోయ్, టైం 2 అయింది. మామూలుగా ఆదివారాలు వృద్ధాశ్రమానికి, అనాథాశ్రమానికి వెళతాను. అక్కడికి వెళ్తే నన్ను నేను మర్చిపోతాను. వాళ్లకి పేపర్ చదివి వినిపిస్తాను. పిల్లలకి కథలవి చెప్తాను. పిల్లలకి కథలు ఎంత ముఖ్యమో నాకు బాగా తెలుసు. ఎందుకంటే ఆ ఆనందం నాకు చిన్నప్పుడు దొరకలేదు. పిల్లలు ఓ మంచి కథ వింటే వాళ్లకి మంచి అంటే ఏంటో, చెడంటే ఏంటో తెలుస్తుంది. ఏం చెయ్యకూడదో, ఎందుకు చెయ్యకూడదో తెలుస్తుంది. ఎందుకంటే అందులో నీతి ఉంటుంది. మరి నేను వెళ్తాను, నాకోసం ఎదురు చూస్తుంటారు. మరోసారి వాచి చూసుకుంది. మానవ్ కంగారుగా ఆమెను చూశాడు. అయ్యో, అప్పుడేనా? మీరు చెప్పడం ఇంకా పూర్తవలేదు. పూర్తి చెయ్యకుండా ఎలా వెళ్తారు? పూర్తి చేసేయండి. ఒకే చోట ఇలా కూర్చోవడం విసుగనిపిస్తే ఇక్కడ వద్దనుకుంటే రిసెప్షన్లో ఉన్న ఖాళీ సోఫాల్లో కూర్చుందాం. నేను బిల్ పే చేసి వస్తాను, మీరు వెళ్ళి అక్కడ కూర్చోండి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. శృతి అక్కడి నుంచి కదిలింది. ఇద్దరూ విశాలంగా ఉన్న ఆ రిసెప్షన్ హాల్లో 2 సోఫాల్లో ఎదురెదురుగా కూర్చున్నారు. శృతి మళ్లీ చెప్పడం మొదలుపెట్టింది. టేబుల్ నిండా పుస్తకాలు. అవి చూశాక మనసులోనే ఏడ్చేశాను. అంతకుముందున్న ఉత్సాహం ఎగిరిపోయింది. ఒక్కసారి కుంచుకుపోయాను. ఎంతో మంచి మంచి క్లాస్ పుస్తకాలు, లాంగ్వేజ్లో నాన్ డీటెయిల్స్ అన్నీ చదివిన నేను ఈ లెవెల్కొచ్చాను. కాని ఒక్కటి మాత్రం నిజం, నేనింతకుముందు ఇలాంటి పుస్తకాల్ని చూడలేదు. చిన్నప్పుడు చూసే ఉంటాను, కానీ పెద్దగా గుర్తులేదు. ఎందుకంటే మా ఇంట్లో ఇలా కథల పుస్తకాలు అవి కనిపిస్తే నాన్నగారు చింపి బాయిలర్లో పడేసేవారు. రాత్రిళ్ళు పడుకునేటప్పుడు అమ్మ కథలు కాకుండా పుస్తకాల్లోని ప్రశ్నలు, ఫార్ములాలు, ఫిలింది బ్లాంక్స్ లాంటివి అడిగేది. అలాంటిది ఇప్పుడివి చూస్తుంటే ఏదో కొత్త ప్రపంచానికి వచ్చినట్టుంది. ఆ బొమ్మలు అవి చూస్తూ అలాగే చాలాసేపు ఉండిపోయాను.
ఎంతసేపున్నానో నాకే తెలీదు. ఆ మర్నాడు ఎప్పట్లాగే రిక్రియేషన్ రూమ్కెళ్లాను. అంతకుముందు నాతో మాట్లాడి తెలుగు నవలల గురించి మాట్లాడిన మనిషి అదే చోట కూర్చునున్నారు. నన్ను చూడగానే పలకరింపుగా నవ్వి రమ్మన్నట్టు సైగ చేశారు. వెళ్లాను. ఈసారి తెలుగు పుస్తకాల గురించి కాకుండా నాటకాల గురించి ఎంతో ఉత్సాహంగా చెప్తూ పోయారు. గ్రీక్ ట్రాజడీ, ఇంగ్లీష్ కామెడీ, ఇండియన్ సాంఘికం ఇలా చాలా చెప్పారు. కర్నాడ్ యయాతి, హయవదన, తుగ్లక్, అబ్బో అవి ఎంత గొప్ప నాటకాలో మాటల్లేవు. అందుకే వాటిని చాలాసార్లు చూశాను. కానీ విజయ్ టెండూల్కర్, కాశీరామ్ కొత్వాల్ చూసే అవకాశం రాలేదు. సులభ దేశపాండే, అరవింద్ దేశపాండే ఇద్దరు కూడా అందులో ఉన్నారు. ఇలా ఆయన నాటకాల గురించి చెప్తుంటే ఎంతో ఉత్సాహంగా విన్నాను. నాకు నాటకాల గురించి ఏం తెలీదు. అందుకే అతను మాట్లాడుతుంటే అస్సలు విసుగనిపించలేదు. అతను చెప్పే విధానం చూస్తే అతనిలా చెప్పడంలో చాలా అనుభవం ఉన్నట్టనిపించింది. చాలా విషయాలు తెలుసుకున్నట్టనిపిస్తోంది. అతని పేరు తెలీదు. నా పేరు అతను అడగలేదు. అక్కడి నుంచి బయటకొచ్చాను. ఆ పెయింటింగ్స్ గురించి మాట్లాడిన వాళ్ళిద్దరూ కనిపించారు. నన్ను చూడగానే దగ్గరకొచ్చారు. శృతి, నీకో పుస్తకం తీసుకొచ్చాం. 14, 15, 16 శతాబ్దాల్లోని పెయింటింగ్లన్నీ ఆ పుస్తకంలో ఉన్నాయి. నీకు నచ్చుతుంది. ఆ పుస్తకం నా చేతికిచ్చారు. ఇలాంటి అనుభవం ఈ మధ్యకాలంలో జరగలేదు. నా మీద ఎంతో అభిమానం చూపిస్తున్నారు. పుస్తకం ఓసారి చూశాను. అది మళ్లీ నాలో అలజడి. ఒక్కొక్క బొమ్మ అద్భుతంగా ఉంది. దాని గురించిన వివరాలన్నీ కూడా ఆ పక్కనే ఉన్నాయి. అలా ఎన్నో ఉన్నాయి. చూసిన వెంటనే చదవలేకపోయాను. ఈ పుస్తకం చదవడం కోసమైనా కష్టపడాలి. అందుకని పై పైనే చూసి తలెత్తి వాళ్ళిద్దరినీ చూశాను. మళ్ళీ నువ్వు తిరిగిచ్చేయాలి, ఎందుకంటే ఇది యూరోప్కి వెళ్ళినప్పుడు మా ఫాదర్ తెచ్చి నాకిచ్చారు, అందుకని అన్నాడతను. తను ఎంతో ఇదిగా అపురూపంగా చూసుకున్నా దాచుకున్న ఆ పుస్తకాన్ని నాకోసారి చూపించాలి అని మనసులో రావడమే గొప్ప విషయం. కళ్లల్లో నీళ్లు తిరిగాయి వాళ్ల అభిమానానికి. అయితే అంతకుముందు కలిగిన సంతోషం ఎగిరిపోయింది. బొమ్మలు చూడడం అనేది యాంత్రికం. దానికి చదవక్కర్లేదు. మరీ చిన్నపిల్లల్లాగా బొమ్మలు చూస్తే చాలు. చదువు లేకపోయినా, చదువు రాకపోయినా పర్వాలేదు. కాని ఇప్పుడు అలా కాదు. చదువు రావాలి. అదేం బొమ్మ, ఎవరు వేశారో తెలియాలి. కాని ఎలా? అక్షరాలు గుర్తుపట్టగలిగినా చదవగలనా? ఈ మధ్య కొన్ని నెలలుగా చదవడమే లేదు. సందేహమే. ఎన్నో మర్చిపోయాను. అందులో అక్షరాలు కూడా ఉన్నాయి. ఈ విషయంలో డాక్టర్ గారు కూడా సాయం చేస్తానన్నారు. మళ్ళీ చదువు కొనసాగిస్తానేమో. ఇంతవరకు పడిలేచిన కెరటం 10వ భాగం ఆడియో విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. నమస్తే.